మీతోనే మార్పు మొదలవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన యువ సామాజిక కార్యకర్త స్టాలిన్ గారు మాట్లాడతారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాగారం ఎస్ఐ జి శ్రీనివాస్ గారికి, ఉమెన్ ఎంపవర్మెంట్ సామాజిక కార్యకర్త జమ్ముల ఉమగారికి, అశోక్ గారికి, చీపూర్ శ్రీనివాస్ గారికి, అలాగే ఈ అవగాహన సదస్సుకు విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఇందాక మేడం గారు చెప్పినట్లు ప్రస్తుత సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, తప్పు చేసిన వారిని శిక్షించాలని ధర్నాలు చేయడం, ర్యాలీలు చేయడం, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లు వీ వాంట్ జస్టిస్ అనే పోస్టులు పెడతాం. అంతా మంచిగానే ఉంది, కానీ ఆ తప్పులు ప్రతి ఒక్కరం చేస్తున్నామని ఎవ్వరు ఆలోచించరు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెగ్నెన్సీతో ఉన్న ఒక ఉమెన్ బస్సు, ట్రైనో, మెట్రోనో ఎక్కితే కనీసం సీటు కూడా ఇవ్వం. ఎందుకంటే రెస్పెక్ట్ ఉమెన్ అనే పోస్ట్ పెట్టడంలో బిజీగా ఉంటాం. వికలాంగులకు విలువ ఇవ్వం, సీనియర్ సిటిజన్స్కి రెస్పెక్ట్ ఇవ్వం, కండక్టర్కి చిల్లర ఇవ్వం, అంబులెన్స్కి దారి ఇవ్వం, అనాథలకు డబ్బులు ఇవ్వం, ఆకలితో ఉన్న వాళ్ళం పట్టించుకోం, 5K run చేస్తాం, 5 రూపీస్ హెల్ప్ చేయం, కాలేజీలో కామెంట్స్ చేయడం, ఆఫీస్లో కొలీగ్ని గెలకడం, అపార్ట్మెంట్స్లో ఆంటీలను చూడడం, అందగాడిని బొందలో వేయడం, పెళ్లి పేరుతో ముద్దు, తర్వాతను నాకొద్దు, పేరెంట్స్ని కాదని పెళ్లి చేసుకోవడం, సంవత్సరం సంసారం చేసి వాడు నాకు సరికాదనడం, ఫేస్బుక్లో ఫేక్ పేజ్ పెడతాం, సైబర్ నేరాలు చేస్తాం, డబ్బున్న వాడిని నాకడం, ఒంటరిగా ఉన్నామను గోకడం, ప్రీడితో కలిసి భర్తను చంపడం, భార్య ఉన్నా కూడా బ్యాచిలర్ అని చెప్పడం, వరుసలో నిలబడం, వరుసలు కూడా చూడం, ఉన్న ఊళ్ళో ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, ఆఖరికి అమరికోడు, కులం పట్టింపు లేదంటాం, అల్లుడు కులం కాదని తెలిస్తే కత్తులతో నరికిస్తాం, ఆఖరికి మన కులం వాడైనా కలరు చూస్తాం, గుణం చూడం, ధనం చూస్తాం, పసిపాపల్ని వదలం, ఫుట్పాత్ వాళ్ళని కూడా వదలం, నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తే ఎగిరి గంతేస్తాం, రిజెక్ట్ చేస్తే గొంతు కోస్తాం, యాసిడ్లు పోస్తాం, అనవసర విషయాలు హైలైట్ చేస్తాం, అవసరమైనవి హైట్లో ఉంచుతాం, కామంతో చూస్తాం, రిప్ సిస్టర్ అంటాం, అవసరానికి ఏడుస్తాం, అవసరమైతే ఏడిపిస్తాం, ఆధ్యాత్మిక పేరుతో అరాచకాలు చేస్తాం, ధార్మికత పేరుతో దారుణాలు చేస్తాం, సంఘాల పేరుతో సంపాదిస్తాం, మోసాలు చేస్తాం, నీతులు చెప్తాం, కానీ పుక్కట్ల మాత్రం షేమాన్ గవర్నమెంట్, షేమాన్ డిపార్ట్మెంట్, రిప్ సొసైటీ అని స్టేటస్లు, పోస్టులు, డీపీలు పెడతాం. అరే పొద్దున లేస్తే ప్రీడితో కలిసి భర్తను చంపిన భార్య, కామంతో కన్న కూతుర్ని కడతీర్చిన తండ్రి, వివాహేతర సంబంధంతో యువకుడు బలి, ఆస్తి కోసం హత్యలు, పరువు కోసం హత్యలు, ఇలా చెప్పుకుండా పోతో ఎన్నో. టైంకు గవర్నమెంట్ స్పందించాలి అనడం కంటే ఆ టైంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామని ప్రతి ఒక్కరు అనుకుంటే ఈ కేసులు, కోర్టులు, కొత్త చట్టాలు, రాజ్యాంగ సవరణలు అవసరమే లేదు. రెస్పెక్ట్ ఉమెన్, స్టాప్ ఈవిటీజింగ్, డోంట్ స్పిట్ ఆన్ ద వాల్, డోంట్ పీ ఆన్ ద వాల్, యూజ్ డస్ట్బిన్స్, ఫాలో ద క్యూ, నో పార్కింగ్, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్, వేర్ హెల్మెట్, వేర్ సీట్ బెల్ట్, సేవ్ ద వాటర్, స్టాప్ చైల్డ్ లేబర్, స్టాప్ చైల్డ్ మ్యారేజెస్, సేవ్ ఎన్విరాన్మెంట్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి బోర్డులకే పరిమితం కాకుండా ఆచరణలో ఉంటే అద్భుతం. సో బెటర్ సొసైటీ డిపెండ్స్ ఆన్ అవర్ బిహేవియర్. మంచి సమాజం మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. సో మేక్ ఏ బెటర్ సొసైటీ. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.